ఓం గం గణపతయే నమ ఈ ప్రపంచంలో బంధాలు అనుబంధాలు గురించి కొంచెం చెప్పుకుందాం బంధం అంటే ముడి కనిపించని పాశం ఇద్దరు మనుషుల్ని కట్టిపెడిస్తే అది అనుబంధం అంటే పరస్పరము ఒకరిపై ఒకరికి ప్రేమాభిమానాలు కలిగి ఉండటం ఇద్దరు యువతీ యువకుల మధ్య పెరిగే అనుబంధం ప్రేమానుబంధం అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళ మధ్య పెరిగే బంధం అనురాగ బంధం రక్త సంబంధం తల్లిదండ్రులు పిల్లలపై పెంచుకునే అనుబంధం పేగుబంధం అరవై వేల సంవత్సరాలు అయోధ్య నగరాన్ని పరిపాలించిన దశరథ మహారాజు సంతానం లేక ఎన్నెన్నో యాగాలు చేశాడు ఎంతో బాధపన్నాడు ఎన్నో వ్రతాలు యజ్ఞాలు చేశాడు చివరకు నలుగురు కుమారులను కన్నాడు పెద్దవాడైన రాముడే అతనికి సర్వస్వం రాముడే ఊపిరిగా దశరథ మహారాజు బ్రతుకుతున్నాడు ఆ తరుణంలో యాగ సంరక్షణ కోసము అతన్ని తనతో పంపమని విశ్వామిత్రుడు కోరాడు దశరథుడు వనికి పోయాడు మూర్చిల్లాడు వనికి దడదడా ఏడ్చాడు విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడయ్యాడు వశిష్ఠుడు నచ్చజెప్పటంతో కుమారుణ్ణి పంపడానికి దశరథుడు అంగీకరించాడు విశ్వామిత్రుడి గొప్పతనము రాముడి జన్మరహస్యము తెలిసి దశరథుడు వెనుకాడంటే అతనిలోని పుత్ర ప్రేమ అనే పేగుబంధమే అందుకు కారణం అంటే ఆ పుత్ర ప్రేమ వల్ల పంపించటానికి మనసు అంగీకరించక కష్టంగా అంగీకరించాడు చివరికి ఆ పేగుబంధమే ఆయన ప్రాణాలు తీసింది ఒకానొకప్పుడు కైకేకి రెండు వరాలు ఇచ్చాడు ఆమె రాముణ్ణి అడవులకు పంపాలని కోరింది అప్పుడు రాముడు అరణ్యవాసానికి వెళ్ళగా విశ్వామిత్రుడికి తపో వెళ్ళగా ఆయన మూర్చిల్లిపోయాడు ఇంకొక విషయం ఏంటంటే విశ్వామిత్రుడికి తపోభంగం చేసి గర్భవతి అయిన మేనక శిశువును కని కావడంలో విడిచి వెళ్ళింది కన్నుడి పెంపకంలో ఆమె శకుంతలగా మారింది కన్నుడు లేని సమయాన దుష్యంతుణ్ణి పెళ్లి చేసుకుంది ఎలా పెళ్లి చేసుకుంది గాంధర్వ వివాహం చేసుకుంది కన్నుడు తర్వాత అంతా తెలుసుకొని ఆమెను అత్తవారింటికి సాగనంపాడు కూతుర్ని ఇడవలేక బాధతో ఆక్రోషించాడు పెంచిన తండ్రికే ఇంత బాధగా ఉంటే కన్న తల్లిదండ్రులు ఎంత బాధ చెందుతారో అనుకున్నాడు కన్మ మహర్షి శకుంతల అత్తవారింటికి ఏగుతూ ఉద్యానవనంలో తాను నీళ్లు పోసి పెంచిన మొక్కలను తన చుట్టూ గంతులేసి తిరిగిన జింకలను పక్షులను తాకుతూ వాటి బాగోగుల్ని మునికుమారులకు అప్పగించడము మమతానుబంధానికి ఉదాహరణ ఇంకొక విషయం లోకాపవాద భీతి కారణాన రాముడు సీతను శీలాన్ని శంకించి అగ్నిప్రవేశం చేయించాడు ఇంకొక విషయం జూద క్రీడ కారణాన ధర్మరాజు ఆఖరుకు ద్రౌపదిని కూడా పెట్టాడు సత్ ఇంకొక విషయం సత్యవాత్ పరిపాలన కోసం హరిశ్చంద్రుడు తనను దాసిగా విక్రయించాడు చంద్రమతి సహనశీలంతో భరించడము నాటి వివాహ బంధానికి ఇవి చక్కని తార్కాణాలు ఇంకొక విషయం శ్రీకృష్ణుడు కుచేలురు ఇద్దరు చిన్ననాటి స్నేహితులు ఒకనాడు స్కూలు నుంచి దర్బల కోసం వెళ్ళి పెను తుప్పలో చిక్కుకున్నారు వారిని వెతుక్కుంటూ చీకట్లో గురువుగారైన సాందిప్పుడు వెళ్ళడం గురు శిష్య బంధానికి మచ్చుతునక గురు శిష్య బంధం అంటే ఇలా ఉంటుంది అలనాడు చిన్నతనంలో కలిసిమెలిసి తిరిగినది గుర్తుగా శ్రీకృష్ణుడంతటి వాడు వచ్చిన కుచేలుణ్ణి ఆత్మీయతతో హక్కున చేర్చుకోవడము అష్టైశ్వర్యాలు ప్రసాదించడము మైత్రీ బంధానికి నిదర్శనం ఈ బంధాలు అనుబంధాలు ఇలా రకరకాలు ఉన్నాయి ఎక్కడి నుండి వచ్చామో ఎక్కడికి వెళ్తామో తెలియకపోయినా చావు పుట్టకల మధ్య ఈ జరిగిన కాలంలో జరిగిన ప్రయాణాలు యాత్రలు అకస్మాత్ కలయికలు ఎందరెందరితో బంధాలు ఏర్పడతాయి గాలి పటాల్లా కొన్ని మధ్యలోనే తెగిపోతాయి ప్రవాహ ఉద్ధృతిలో ఎక్కడి నుంచో కొట్టుకొచ్చి కలుసుకొని మళ్ళీ వేరైన ఎండుకట్టెల్లా మానవ బంధాలు కలిసి విడిపోవటం సహజం అయితే ఈ బంధాలు ఎక్కువైనా తక్కువైనా మనిషి సహనం కోల్పోతాడు ప్రేమ ఎక్కువైనప్పుడు దశరథుడు కైకేకి వరాలు గుప్పించాడు ఆమెతో కూరిమి చెడినప్పుడు చీదరించుకున్నాడు ఈ బంధాల వల్లనే ఈర్ష అసూయ క్రోధం ద్వేషాలు అధికమవుతాయి వీటన్నిటికీ అతీతమైన వైరాగ్యంతో మనసు పెనవేసుకోగలిగితే తగిన ఐహిక బంధాలని తామరాకుపై నీటి బుడగల ఉంటాయి అంటే మనము ఆధ్యాత్మిక సాధన చేసుకోవాలి ఇది చాలా అవసరము ఇప్పటి ప్రపంచంలో మనుషులకు ఆధ్యాత్మికము అలవాటు చేసుకోవడము చాలా అవసరమని తెలియజేయడం అన్నది శాంతి శాంతి శాంతి